హాయ్ ఎవ్రీవన్. మనలో కొంతమంది వాటర్ తక్కువ తాగుతారండి. అలా వాటర్ తక్కువ తాగడం వల్ల ఏంటంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా మన బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతుంది. మన బాడీ డిహైడ్రేషన్ అవ్వడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ డ్రై అవుతుంది, సో కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం వస్తుంది వాటర్ తక్కువ తాగడం వల్ల. హెడేక్ వస్తుంది, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాటర్ తక్కువ తాగడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్స్టీగా అనిపించకపోయినా కూడా తాగాలి అని ఏం లేదండి. మనం ఆ వాటర్ తాగాలి అనిపించినప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తాగాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే మన బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. సో బాడీ డిహైడ్రేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి మెటబాలిజం రేట్ అనేది తగ్గిపోతుంది, స్కిన్ డ్రై అవుతుంది, గుండె వేగం పెరుగుతుంది. బాడీలో సరిపడా వాటర్ లేనప్పుడు మెటబాలిజం తగ్గుతుంది, సో వెయిట్ గెయిన్ అవుతారు, మజిల్ క్రాంప్స్ వస్తాయి, యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, బర్నింగ్ యూరినేషన్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనము బాడీలో మన బాడీలో సరైన వాటర్ కంటెంట్ లేనప్పుడు వస్తాయి. సో మనం కావలసినంత వాటర్ కంటెంట్ అనేది మన బాడీలో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుండి మనం ఓవర్కమ్ చేయొచ్చండి. సో మనం డైలీ ఏంటంటే 2 to 3 liters వాటర్ డ్రింక్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ మాత్రం మస్ట్ అండి. సో దానివల్ల అల్సర్స్ అనే ప్రాబ్లం నుండి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు 2 to 3 liters తాగాలని లేదండి, ఏజ్ని బట్టి వాటర్ ఎంత తాగాలి అనేది కూడా ఒక ప్రాసెస్ ఉంది. సో నేను అది ఆ వీడియో కూడా చేస్తానండి. వాటర్ కంటెంట్ కూడా మనం ఏజ్ని బట్టి తాగాలి. కొంతమంది ఏంటంటే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత నిద్ర వస్తుంది, అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి. సో అలా చేయడం మంచిదేనా? ఆఫ్టర్నూన్ ఒక 30 minutes అలా బెడ్ పైన రిలాక్స్ అవ్వచ్చు. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ నైట్ వరకు యాక్టివ్గా ఉంటాం. సో మళ్ళీ తర్వాత ఈవినింగ్ వర్క్స్ అనేటివి యాక్టివ్గా చేసుకోగలుగుతాం. దీనివల్ల ఏంటంటే స్ట్రెస్ తగ్గుతుంది, ప్లస్ యాక్టివ్గా ఉంటాము, అన్ని వర్క్స్ యాక్టివ్గా చేసుకుంటాము. సో ఆఫ్టర్నూన్ ఒక 30 minutes పడుకోవచ్చండి. అలా అని 3 to 4 hours మాత్రం పడుకోవద్దు. మళ్ళీ అలా 3 to 4 hours పడుకోవడం వల్ల మళ్ళీ నైట్ నిద్ర పట్టదు. సో అలా నిద్రపోకపోవడం వల్ల నైట్ టైమ్ మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనము ఆఫ్టర్నూన్ ఒక 30 minutes అలా రిలాక్స్ అయి పడుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.